రెండు రోజుల తిరుమల పర్యటన నిమిత్తం జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి పలు కార్యక్రమాల్లో భాగంగా అలిపిరి వద్ద సీఎం జగన్ శిలా పలకాన్ని ఆవిష్కరించి నడక మార్గాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గత కొద్ది కాలంగా భక్తులు ప్రవేశమాపి రిలయన్స్ ఇండస్ట్రీస్ 25 కోట్ల రూపాయలతో అలిపిరి నుంచి తిరుమల వరకు ఉన్న రహదారికి పైకప్పు నిర్మించారు. పునర్నిర్మించిన పైకప్పు వైష్ణవ సంప్రదాయంలో అనన్య శరణాగతికి ప్రతీకగా నిలిచిన శ్రీవారి భక్తుల నడకదారి విశేషాలను డిజిటల్ స్క్రీన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నివేదించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ చీఫ్ ఫైనాన్స్ అధికారి సచిన్ మర్దికర్, సర్కిల్ ప్రాజెక్ట్ హెడ్ ఏవీఎస్ఎస్ రావు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బొమ్మలు ఎగిరి అప్పకు దుక్కితే తర్వాత తెలుస్తుంది పల్లెహన అరేంజ్ చేసింది. సార్ సైడ్ సార్ 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 అది కూడా తినలేదు. మా మనీ అయితే మైక్లు ఎత్తుకొని ఇలా తరచు అయింది. సార్ సార్ పక్కన్నాడు కొంచెం సైడ్కి వెళ్ళాలి సార్.